Question hour. Question number 3372, Minister for Panchayati Raj. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. కొన్ని చోట్ల మౌలిక సదుపాయాలు లేదనేది మా దృష్టికి తీసుకొస్తాం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం, అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడటం జరుగుతుంది. ఒక లింక్ రోడ్లకే దాదాపు 2,050 కోట్లు ఖర్చు పెట్టి 4,859 కిలోమీటర్లు లింక్ రోడ్లు వేస్తడం జరిగింది. అది కూడా గడిచిన 3 సంవత్సరాలు. ఇదే కాకుండా మన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల ఈఏపి ప్రాజెక్టులో 4,234 కోట్లు ఖర్చు పెట్టి 7,732 కిలోమీటర్లు లింక్ రోడ్ రాబోయే 2 సంవత్సరాలు వేయబోతున్నాం. ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా నబార్డు కింద ఇంకొక 500 కోట్లు కేటాయిస్తాం జరిగింది. దానికి కూడా ఒక 800 కిలోమీటర్లు లింక్ రోడ్లు వేయబోతున్నాం. అంటే 2019 మార్చి నాటికి 250 పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్న గ్రామాలన్నిటికీ లింక్ రోడ్ల ద్వారా కనెక్ట్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన గ్రామాల్లో ఇంటర్నల్ సిసి రోడ్లు అధ్యక్ష. మార్చి 2014కి 22,000 కిలోమీటర్లు సిసి రోడ్లు ఉంటే గడిచిన 3 సంవత్సరాల్లో 13,725 కిలోమీటర్లు సిసి రోడ్ వేసాం అధ్యక్ష. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకొక 2,700 కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తున్నాం అధ్యక్ష. అంటే మార్చి 2018 నాటికి ఇంకొక 2,700 కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తాము. ఇది కాకుండా ఇంకొక 18,000 కిలోమీటర్లు సిసి రోడ్ వేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరం ఇంకొక 6,000 కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తాం. వేసిన తర్వాత కూడా 12,000 కిలోమీటర్లు సిసి రోడ్ వేయాల్సిన అవసరం ఉంది. అది 2021 నాటికి పూర్తి చేస్తామని ఈ సభకు తెలుపుతున్నాం. ఇంకో పక్కన మనకి తాగునీటి సమస్య. పార్షియలీ కవర్డ్ హ్యాబిటేషన్స్ మనకి 24,425 గ్రామాలు ఉన్నాయండి. క్వాలిటీ ఎఫెక్టెడ్ 445 గ్రామాలు ఉండటం జరుగుతుంది. గడిచిన 3 సంవత్సరాల్లో 1,854 కోట్లు ఖర్చు పెట్టి 6,649 గ్రామాలకి తాగునీరు అందిస్తాం జరిగింది అధ్యక్ష. దీంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి వచ్చేసి ఒక వాటర్ కార్పొరేషన్ ఫ్లోట్ చేస్తాం జరిగింది. ఒక పక్కన యాన్యుటీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకో పక్కన అప్పు తీసుకుని దాదాపు రాబోయే 2 సంవత్సరాల్లో 10,000 కోట్లు అధ్యక్ష 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ప్రతి గ్రామాలకి అంటే క్వాలిటీ ఎఫెక్టెడ్ పార్షియలీ కవర్డ్ హ్యాబిటేషన్స్కి తాగునీరు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. అదే కాకుండా అధ్యక్ష 2 మేజర్ నిర్ణయాలు. భారతదేశంలో మినిమం 55 LPCD ఇవ్వమంటున్నారు ప్రతి వ్యక్తికి 55 లీటర్లు రోజుకి. మేము నిర్ణయం తీసుకుంది 70 లీటర్లు ఇద్దాం అంటే గ్రామాలన్న ప్రతి వ్యక్తికి 70 లీటర్లు. అది కాకుండా ఇంటింటి కుళాయి. సో 2019 నాటికి ఇంటింటి కుళాయి ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది. దానికి ఇప్పటికీ డిపిఆర్లు కూడా ప్రిపేర్ చేస్తున్నాం. సహచరుల ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్లు జరిగిన జిల్లాలో ఆ కార్యాచరణ కూడా తీసుకుంటున్నాం. రెండోది అధ్యక్ష, నబార్డు కింద 125 కోట్లు మనం డబ్బులు తీసుకుంటాం జరిగింది మన తాగునీరు సమస్య పరిష్కారానికి. అది కూడా 466 గ్రామాలకి మనం సురక్షిత తాగునీరు అందించడానికి తీసుకున్నాం. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల ఇంకొక 149 కోట్లు కేవలం ట్రైబల్ బెల్ట్కి ఇస్తాం జరిగింది అధ్యక్ష. అది కూడా 1,024 హ్యాబిటేషన్స్కి అంటే 1,024 హ్యాబిటేషన్స్కి తాగునీరు అందించేదానికి. నాలుగో అంశం అధ్యక్ష, ఎన్టీఆర్ సుజలా పథకం. అంటే ఎక్కడైతే క్వాలిటీ ఎఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో, ఎక్కడైతే స్ట్రెస్డ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో, అంటే ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ట్యాంకర్ల ద్వారా మనం నీళ్ళు ఎక్కడైతే తరలిస్తున్నామో అక్కడ ఎన్టీఆర్ సుజలా కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ అధ్యక్ష రాజధానిలో కూడా పెట్టాం, అదేవిధంగా ఉద్దానంలో పెట్టాం, కుప్పంలో కూడా పెట్టాం. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ కింద ఎనీటైమ్ వాటర్ పెడుతున్నాం అధ్యక్ష. అదొక 107 క్లస్టర్లు కేటాయిస్తాం జరిగింది. అది 2 రూపాయలకి 20 లీటర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, గడిచిన 3 సంవత్సరాల్లో 9,800 కోట్లు ఖర్చు పెట్టి మనం గ్రామాల్లో మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. సిసి రోడ్లేమి, అంగన్వాడీ బిల్డింగ్లేమి, పంచాయతీ ఆఫీసులేమి, ఇంకో పక్కన లింక్ రోడ్లేమి, తాగునీరు సమస్య పరిష్కారంకేమి 9,800 కోట్లు. దయచేసి మన అందరూ ఒకటి ఆలోచించాలా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి 16,000 కోట్ల లోటు బడ్జెట్ అధ్యక్ష. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్న మన ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం వల్ల
ఈరోజు మనం 9,800 కోట్లు ఖర్చు పెట్టుకుని మన గ్రామాలని మనం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాగేశ్వర రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యం చెప్పిన సమాధానంలో విశదీకరించి అన్ని విషయాలకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు భారతదేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ పట్టుకోమలు గ్రామాల అధ్యక్ష. దాదాపు 10 సంవత్సరాలకు గత పాలకులు పాలించిన వైనం, గ్రామాల్లో అభివృద్ధి అనేదే దూరమైనటువంటి పరిస్థితులు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మంత్రివర్యులు చెప్పిన విధంగా ఏదైతే హేతుబద్ధత లేని విభజన జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కన్వర్జెన్స్ అనే ఒక పదాన్ని తీసుకొని ఈరోజు దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు సదుపాయాలు 60 నుంచి 70% వరకు ఇప్పుడే చెప్పారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టి 13,000 కిలోమీటర్ల రోడ్లు వేయడం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కూడా కారణం అధ్యక్ష, గత కొద్ది రోజులు గమనిస్తున్నాం మేము, దాదాపు కూలీలు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి, అదేవిధంగా ఏదైతే బాధ్యత లేనటువంటి కొందరు వ్యక్తులు కూడా ఈ యొక్క పొట్టగొట్టే విధంగా కూలీలకు, ఉపాధి కూలీలకు కూడా అడ్డుపడే విధంగా చేసినప్పుడు ఈరోజు సభ కానీ ప్రజానికి అందరు గమనిస్తున్నారు. వారికి మళ్ళీ ఈరోజు 350 కోట్లు తెచ్చినందుకు మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారిని ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సభ ద్వారా. ఈ యొక్క సందర్భంగా ఈరోజు గ్రామాల్లో మంత్రివర్యులు వారు ఈ శాఖను చేపట్టినప్పటి నుంచి ఇటు సాంకేతిక రంగాన్ని కానీ అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు క్రోడీకరించుకుంటూ పోతున్నప్పుడు నేను కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు శాసనసభ్యుడిగా మా ప్రాంతంలో పశ్చిమ నియోజకవర్గానికి త్రాగునీటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు చాలా సంతోషం అధ్యక్ష, ఎందుకంటే మంత్రివర్యులు చెప్పారు ఇటు యాన్యుటీ కానీ అదేవిధంగా వేరే అటువంటి పద్ధతుల్లో ప్రతి గ్రామానికి కూడా త్రాగునీరు ఇస్తాం, అదేవిధంగా ప్రతి ఇంటికి కొళాయి ఇస్తామని చెప్పడం అనేది చాలా శుభ సూచక అధ్యక్ష. ఈరోజు ఒకే ఒక అనుమానం అధ్యక్ష, ఈరోజు అభివృద్ధిని అడ్డుకొని ఈ యొక్క పునాదుల మీద మళ్ళీ ఏదో రకంగా అధికారం రావాలనే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నేను గౌరవ మంత్రివర్యుల్ని సభాముఖంగా తమ ద్వారా అడిగే విషయం ఏమంటే, మీరు ఈరోజు ఈ సంకల్పంతో గ్రామాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇటు రోడ్లు కానీ త్రాగునీరు కానీ అనేక మౌలిక సదుపాయాలు ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతున్నారు. మళ్ళీ ఇటువంటి అడ్డుదగిల కార్యక్రమాలు చేసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక బాధ్యతగా మంత్రివర్యులు చెప్పిన సమాధానంలో గొప్ప విషయం ఏమంటే, చెత్త నుంచి కూడా సంపద సృష్టించేటువంటి పరిస్థితిని ఈరోజు గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. ఈ యొక్క శాఖకు సంబంధించి అత్యంత కీలకమైన దాంట్లో గ్రామాల్లో ముఖ్యంగా ఇటు రైతులు కానీ గ్రామస్తులు కానీ బడుగు బలహీన వర్గాలు కూడా అందే అనేక మంది ఉండేటువంటి ఈ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక స్వావలంబనం కల్పిస్తున్నటువంటి ఈ సమయంలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే చెప్పారు ఇంకొక చక్కని విషయం కూడా, హబ్ అండ్ స్పోక్ అని చెప్పి ఇంతవరకు ఈరోజు గ్రామాల్లో అధ్యక్ష మా ప్రాంతాల్లో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు, అదే రకంగా ఒక్క చుక్క నీరు రానటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా 10 సంవత్సరాల్లో కనీసం ఆ ప్రాంతానికి కానీ గ్రామానికి కానీ పోయి కనీసం పలకరించిన పాపాన పోలేదు ఎవరు కూడా. ఈ ప్రభుత్వం ముఖ్యంగా త్రాగునీటి అవసరాలు తీర్చాలని, ఒక పక్క ముఖ్యంగా ఏదైతే గ్రామాలు ఉన్నాయో వెనుకబడినటువంటి గ్రామాలు మా ప్రాంతంలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ త్రాగునీటి వ్యవస్థని అతి త్వరగా చేసే విధంగా చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇంకొక విషయం అధ్యక్ష, మా నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ కింద 2 ముఖ్యమైన బ్రిడ్జీలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు నాగుల దిన దగ్గర ఒక పిఆర్ బ్రిడ్జి, అదేవిధంగా అలువాల దగ్గర బ్రిడ్జి అధ్యక్ష. ఇది కూడా ఎందుకు ఈ సమయంలో నేను గుర్తు చేస్తున్నానంటే, ఆ బ్రిడ్జీలు దాదాపు చాలామంది వర్షాల్లో వరదలు వచ్చినప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి బ్రిడ్జి, ఒక అలువాల బ్రిడ్జి అట్లే పెండింగ్లో ఉంది. అదేవిధంగా వచ్చినప్పుడు నాగుల దిన దగ్గర ఈరోజు ఇంటర్ స్టేట్ విభజన జరిగిన తర్వాత ఒక ప్రాంతం తెలంగాణలో ఉంది, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భాగం ఇక్కడ నిలిచిపోయింది. కొన్ని ల్యాండ్ అక్విజిషన్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు, తమ ద్వారా మంత్రివర్యుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ రకంగా ఏదైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అభినందనీయ అధ్యక్ష. మంత్రివర్యులకు ఈరోజు మా నియోజకవర్గం కాదు రాష్ట్ర ప్రజానీకం తరపు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే ఈ యాన్యుటీ కానీ ఇతర పద్ధతుల ద్వారా నాబార్డు ద్వారా కానీ ఈ యొక్క నిధులన్నీ తీసుకుని వచ్చి గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకుపోతున్న ఈ యొక్క అంశాన్ని ప్రశంసిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తమ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మినిస్టర్ గారు.